తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రధాని మోదీ 140 కోట్ల మందిని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంటే కేసీఆర్ మాత్రం 4 కోట్ల మందిని పక్కన పెట్టి నలుగురు పిల్లలతో చూసుకుంటున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి రాగానే బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని తెలిపారు. కార్మికుల బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్లో కవిత జైలు పాలవుతుందని, తర్వాత కవితను కలవాలంటే తీహార్ జైలుకు వెళ్లాలని విమర్శించారు. భారతీయ జనతా పార్టీకు ఓటుదాలు, మోదీ సర్కారుకు ఓటుదాలు, 3.5 కోట్ల ఇక్కడ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ప్రణాళికలు ఏ రకంగా సిద్ధంగా అవుతున్నాయో ఢిల్లీలో, ఇక్కడ ఎలక్షన్ కోసం నాకు తెలుసు. దగ్గర దగ్గర కూడా రాడు కేసీఆర్, దగ్గర ఆజుబాజు వినేరేత, కాంపిటీషన్ కి దగ్గర దగ్గర ఉండడు. ఒక ఊపు ఉక్కం తెలంగాణ. ఏ రకంగా అయితే ఆవాస్ యోజన ఇల్లు కట్టించింది 3.5 కోట్లు, అండ్ 5 కోట్లు ఉండేనండి ఫస్ట్ టార్గెట్ పెట్టిన 92 90. గరిపోని చదువు చెప్పనీకే పైసలు లేవు, గరీబ్ పోరగాళ్ళకి స్కాలర్షిప్ ఇయ్యనీకే పైసలు లేవు, సర్పంచ్లకి ఇయ్యనీకే పైసలు లేవు. ఏం సర్పంచ్, జిల్లా పరిషత్లకు లేవు, గ్రామ పంచాయతీలకు లేవు. భారతదేశంలో 700 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్, ఇది ప్రపంచంలోనే అత్యధికం, దగ్గర దగ్గర లేరు. ఈ 700 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ అవ్వడానికి తగ్గట్టు మొబైల్ ఫోన్లు ఉండాలి, బ్యాంక్ అకౌంట్లు ఉండాలి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉండాలి. మళ్ళీ ఆ ఇంటర్నెట్ యొక్క కాస్ట్ కూడా మనము చీపెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇవ్వ. సో ఈ రకంగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే రోడ్లు, బిల్డింగ్లు, బ్రిడ్జ్లు ఇవే. ఆయననేమో 140 కోట్ల మంది నా పిల్లలు అంటారు, ఈయననేమో 4 కోట్లకు మాట్లాడి 4 పొరగాల్లోకి వేస్తున్నారు. ఇక్కడ రాబోయేది